సెవెంటీ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఇది మా థర్డ్ ఫిలిం అండి, యాత్ర. మహితో ఇది మా సెకండ్ ఫిలిం. ఆనంద బ్రహ్మ తర్వాత యాత్ర అని చేస్తున్నాం. మమ్ముటి గారు ఈ ఫిలింలో మెయిన్ లీడ్గా చేస్తున్నారు. హిస్ కమింగ్ బ్యాక్ ఇన్ టు తెలుగు ఫిలిమ్స్. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో వస్తున్నారండి. అండ్ హీస్ డబ్బింగ్ హిజ్ ఓన్ వాయిస్. ఈ ఫిలిం రిలేటెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఫిబ్రవరి 1 ఈవినింగ్ 7 o'clock జరుగుతుందండి. ఈ ఫిలిం ఏం చెప్పాలి, ఫిబ్రవరి 8 ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో అన్నిట్లో రిలీజ్ అవుతుందండి. అండ్ యుఎస్లో 7th ప్రీమియర్స్ జరుగుతున్నాయి. ఇది వైఎస్ఆర్ గారి బయోపిక్ అండి. బయోపిక్ అంటే ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అండ్ వీ హ్యావ్ యాక్చువల్లీ ట్రైడ్ టు క్యాప్చర్ హిస్ సోల్ అండ్ స్పిరిట్ ఇన్ ద ఫిలిం. మహి హ్యాస్ డైరెక్టెడ్ దిస్ ఫిలిం అండి. కే మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సత్యన్ సూర్యన్ హ్యాస్ డన్ ద కెమెరా వర్క్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమాలో అన్ని పాటలు సీతారాం శాస్త్రి గారు రాశారండి. ఇంకేం చెప్పాలి, ఎనీథింగ్ మోర్? మ్యూజిక్ ఎలా వచ్చింది, ఎక్కడ షూట్ చేశారు? ఓకే, షూటింగ్ లొకేషన్? షూటింగ్ లొకేషన్ అంటే హైదరాబాద్. సో స్పెసిఫిక్ మీరు మాట్లాడతారు? మహివి రాఘవ్. మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ ఫెబ్ 8 అండి. నేను సినిమా బాగుంది బాగలేదు అని, ఇట్స్ నాట్ మై ఒపీనియన్, డజంట్ రియలీ మ్యాటర్ అండి. నేను చేసిన అంట నేను బాగుందనే అంటాను. ఐ థింక్ ఆడియన్స్ షుడ్ జడ్జ్ మై ఆల్రెడీ ట్రైలరు, టీజరు, పోస్టరు, సాంగ్స్, ఈ బేసిక్ ప్రోమో మెటీరియల్ బయట ఉంది. దే షుడ్ జడ్జ్ ఇట్ సీయింగ్ ఇట్. ఇఫ్ దెర్ ఈస్ క్యూరియస్, ఇఫ్ దెర్ ఈస్ పొటెన్షియల్ ఉంది అనుకుంటే దే షుడ్ గో వాచ్ ద ఫిలిం. లేదా చూసిన, ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరినో చూసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకొని సినిమా చూసి దే కెన్ హ్యావ్ దెర్ ఒపీనియన్. అండ్ మేము చేసేది చేసినాం, వాట్ ఎవర్ వీ కుడ్ డూ వీ హవ్ డన్ అండ్ హోప్ దట్ ఇట్ ఈస్ గుడ్. దట్స్ ఆల్ అండ్ థ్యాంక్ యూ. ఇట్స్ గుడ్ అండ్ డీసెంట్ అండ్ ట్రైలర్ అంటే ట్రైలర్, టీజర్, సాంగ్స్ బేసికలీ ట్రైలర్ వచ్చేంత వరకు ఎవరు పెద్ద సీరియస్గా అనుకోలేదు. ఐ థాట్ అందరూ అది ఒక పొలిటికల్ సినిమా, ఒక రాజకీయ నైషేధం ఉన్న సినిమా అనుకున్నారు. ఇది ఒక రాజకీయ నాయకుడు కథ, కానీ రాజకీయాలు దీంట్లో 20% 30% ఉన్నాయి. రాజకీయాలు అర్థం కాని వాళ్ళకి రాజశేఖర రెడ్డి ఇష్టం ఉన్నా ఇష్టం లేనా లేకపోయినా లేక తెలిసినా తెలియకపోయినా ఒక కథగా, ఒక క్యారెక్టర్గా ఇష్టపడే ఒక కైండ్ ఆఫ్ ఎ స్టోరీ అని అనుకుంటున్నాను. అండ్ ఆడియన్స్ హ్యావ్ టు టెల్ ఇఫ్ ఇట్ ఈస్ వాట్ ఇట్ హస్ డన్ అండి. లేదండి, ఇది బేసికలీ ఒక పాదయాత్ర అనే ఒక ఈవెంట్ని తీసుకున్నాము. అంటే రెండు రకాలు చెప్పచ్చు, ఒక మొత్తం చరిత్ర చెప్పచ్చు. నాకు ఆ మొత్తం చరిత్రలో ఈ ఒక్క భాగం నాకు ఐ థాట్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాసినేటింగ్ అట్లని చెప్పి ఓన్లీ పాదయాత్ర అయితే ఉండదు. ఆయన అదే చెప్తే ఏం పెద్ద ఏం ఇంట్రెస్టింగ్ ఉండదు. సో బేసికలీ దీనికి చాలా లేయర్స్ ఉంటాయి, దాంట్లో వేరియస్ థింగ్స్ ఉంటాయి. అంటే మనం ఆ లిబర్టీ తీసుకోవాలి. సినిమా అనే ఒక కాంటెక్స్ట్, ఒక ఫార్మాట్ తీసుకున్నప్పుడు మనం అది డాక్యుమెంటరీ లాగాను యాక్చువల్గా ఫ్యాక్చువల్గా చెప్పడానికి కుదరదు. మేమెంత బయోపిక్ ఎంత నిజమో అని మొత్తుకున్నా అది తప్పు అవుతుంది. ఇట్ ఈస్ బేసికలీ ఒక రియల్ క్యారెక్టర్, రియల్ ఇన్స్పిరేషన్, ఒక రియల్ ఈవెంట్. దీనికి తోడుగా వీ హవ్ టేకెన్ వాట్ ఎవర్ లిబర్టీస్, అంటే ఒక 3-4 క్యారెక్టర్స్ని క్లబ్ చేయడము, 3-4 ఈవెంట్స్ని క్లబ్ చేయడము, లేదా ఎప్పుడో జరిగిన సన్నివేశం అప్పుడు జరిగిందని చూపించడము, దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టబుల్ అండ్ దిస్ ఈస్ హౌ వీ హవ్ మేడ్ దిస్ ఫిలిం అండి. మమ్ముట్టి గారు స్పెషల్గా ఏం లేదండి, ఆయన మా మొదటి రూల్ అది ఆయనకి. అంటే ఓకే, ఆయనకి రూల్ అండి డబ్బింగ్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ అనే ఒక డెఫినేషన్కి 50% యాక్టింగ్ అవుతే 50% డబ్బింగ్. ఆయన డబ్బింగ్ చేయకపోతే ఇఫ్ ఇట్ డజంట్ డబ్ ఫర్ హిజ్ లైన్స్ ఆయన యాక్టింగ్ చేయడు. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ హిజ్ ఎఫర్ట్. మామూలుగా మలయాళం సినిమాకి 2-3 రోజులు చెప్పేస్తాడు. అలాంటిది ఒక తెలుగు సినిమాకి ఆయనకి 4 నుంచి 5 వారాలు పట్టింది. రిపీటెడ్గా ఈ హ్యాడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్. చాలా కష్టం, ఎందుకంటే మన దగ్గర సా షా వేరియస్ లింగో చాలా కష్టం అండి. మీ అంటే ఇట్స్ ప్యూర్లీ ఇస్ ఎఫర్ట్. మేము అక్కడ వైఎస్ఆర్ గారిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయలేదు.
సో బేసికలీ బట్ యుల్ ఎమోషనలీ ఫీల్ వెన్ హీ రియల్లీ ఆ డైలాగ్ ఆయన చెప్పినప్పుడు మీకు అది ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. యాక్చువల్లీ అవునండి, ఇది తెలుగు తమిళ్ మలయాళంలో అన్నిట్లో ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతుందండి. మలయాళంలో చేయడానికి కారణం ఏంటంటే మేము వైఎస్ఆర్గా ఈ కథ చెప్పినప్పుడు ఆయనకి ఆయనకి వైఎస్ఆర్ గురించి గారి గురించి చాలా తక్కువ తెలుసు, లేదా ఆయనకి ఎమోషనల్ బాండ్ ఏమి ఉండకపోవచ్చు. ఆయనకి ప్రైమర్లీ ఇది ఒక కథగా క్యారెక్టర్గా నచ్చడం వల్ల ఆయన చేస్తున్నాడు. అప్పుడు ఆయన మనము విసెట్ మలయాళంలో కూడా చేద్దామండి, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ కథ ఇక్కడ వర్క్ అవుతుంది అక్కడ వర్క్ అవుతుంది అని చెప్పి దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ బీన్ డన్ ఇన్ మలయాళం ఆల్సో అండి. ఇది అంటే ఇది రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఇది వెరీ రీసెంట్ అండి, అంటే ఎప్పుడో జరిగిన విషయం అవుతే కాదు. మనం నలుగురిని ఎవరు కూర్చొని ఆటో ఎక్కి ఎవరు స్వామి తెలుసా అంటే ఆయన ఒక కథ చెప్తున్నాడు, లేదా ఎక్కడ పోయి టీ తాగుతా కూడా ఏమైనా నీకు తెలుసా అంటే ఆయన ఒక కథ చెప్తున్నాడు. సో మనకి ఇది వెరీ రీసెంట్ ఈవెంట్ కాబట్టి మనకి ఏదో డాక్యుమెంటరీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, సతీష్ బాబు అట్లా వాళ్ళు ప్రీవియస్ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఇంటర్నెట్లో చాలా ఉంది. అది కాకుండా నాకు పుస్తకాలు చదివి అంత ఓపిక అంత తెలివి లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ వాట్ నేను కథ ఎలా అనుకున్నా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్. ఎవరో ఒకరు వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ ఎవరో చెప్పినవి ఇది మనం తీసుకున్నాను, ఇన్స్పిరేషన్గా తీసుకున్నా దాన్ని దెన్ ఐ స్టార్టెడ్ టు మేక్ ఇట్ టుగెదర్ యాజ్ అ స్టోరీ అండి. నేను అదే అంటే రెండు సందర్భాల్లో కలిశానండి, నేను యాక్చువల్లీ చెప్పాను రెండు సందర్భాల్లో కలిశాను. అంటే మా నేను పాదయాత్ర అనే ఒకటి ఈవెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది నాన్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కాబట్టి ఎవరికి అభ్యంతరం ఉండదేమో అని చెప్పి కథ రాసేసాను, క్యాస్టింగ్ చేసాం, షూటింగ్ కూడా ముహూర్తం పెట్టుకున్నాం. ఇదంతా అయిన తర్వాత జగన్ అన్నే నేను ఐ మెట్ హిమ్ ఇన్ ఈస్ట్ గోదావరి, ఐ షోడ్ హిమ్ పోస్టర్ చూపిస్తా నేను చూసిన అన్నాడు. ఆయన నాకు ఆ సందర్భంలో చెప్పిందంటే అన్న నేను ఈ కథ ఈ పాదయాత్ర అనే బేసిక్ వేరియస్ అంశాలతో ఇది ఉంటుందన్నా వెరీ పాజిటివ్ స్టోరీనా అంటే ఆయన నాకు చెప్పింది ఏంటంటే మా నాయన ఏం చేశాడో అది చూపించండి, డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ వాట్ హీ హాస్ నాట్ డన్, ఇది ఆయన చెప్పింది. అండ్ రెండోసారి మొత్తం షూటింగ్ అయిపోయినాక ట్రైలర్ చూపించాను శ్రీకాకుళంలో. అండ్ చూపించిన తర్వాత బాగుంది అన్నాడు, తన తర్వాత నా చూస్తారా ఏం చేయాలా అన్నాను. ఆయన ఏమన్నారంటే మీ నాయకుడు కథ మీరు చెప్పినారు నేను నన్నేం చేయమంటావు అన్నాడు. అంటే బేసికలీ ఇట్స్ యువర్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ లీడర్, నౌ వేర్ డు ఐ కమ్ ఇన్ బిట్వీన్ అని అన్నారు, విచ్ ఇస్ సంథింగ్ వెరీ గుడ్. ఎందుకంటే బయోపిక్లు కానీ నిజమైన కథలు చెప్తున్నప్పుడు ఫ్యామిలీ కానీ దే విల్ హ్యావ్ ఎ ప్రెషర్ ఆఫ్ వాంటింగ్ టు సీ హౌ ఆర్ దే ప్రజెంటెడ్. ఇతర జగన్ అన్న అనడము మీ నాయకుడు కథ అన్నాడు, మా నాన్న కథ అని అనలేదు. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. ఛాలెంజింగ్ అనేది ఏం లేండి, అంటే మనకి మోస్ట్లీ నాకు సగమే తెలుసు కాబట్టి ధైర్యం ఎక్కువ ఉంటుందండి, పూర్తిగా తెలిస్తే దిగడం కష్టం. నేను నిజంగా ఓ రియల్ లైఫ్ క్యారెక్టర్ తీసుకుంటే ఎవడేమనుకుంటాడో ఎవడేమంటాడో జరుగుతుందా జరగదా అనే భయంతో చేసింటే ఇది అసలు సినిమానే అయ్యేది కాదు. నాకు చాలా తక్కువ తెలడం వల్ల మూర్ఖతనంతో మొండితనంతోనూ రాసుకున్నాను, అయిపోతుంది ఏదో ఒకటి అవుతుందో చూసుకుందాంలే అని చెప్పి అయిపోయింది అంతే. ఇది మోర్ ఆఫ్ స్ట్రగుల్ షూట్ చేసేటప్పుడు అయిందండి, మాకు ఎవరు వచ్చి అడ్డుపడతారా ఎవరు ఆపుతారా అనే దానికంటే దీన్ని ఎలా షూట్ చేయాలి అని. ఎందుకంటే చేసిందే రోడ్ ఫిల్మ్ యాత్ర, రోజు ఒక కొత్త లొకేషన్, రోజు పోలీస్ పర్మిషన్స్, రోజు ఒక 1500-2000 మంది జనం, అంతమందితో షూట్ చేయడం ఇట్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. ఆ స్ట్రగుల్ ఉంది ఛాలెంజ్ అది ఉంది, కానీ మాకు ఎవరో ఆపుతారు ఎవరో చేస్తారని ఫస్ట్ నుంచి ఆ భయం కూడా లేదు. ఎందుకంటే మై కలిసినప్పుడే ఆ పాజిటివ్నెస్ వచ్చేసింది. ఎప్పుడైతే జగన్ గారిని కలిశారో వాళ్ళు మీ కథ మీ ఇష్టం అని అన్నారో అప్పుడే చాలా పాజిటివ్గా అనిపించింది. ఆల్మోస్ట్ 65 డేస్ అండి. ఎస్ ఎలక్షన్ మీద ప్రభావం చేసే అంత సినిమాలు మేము చేయగలగం. నేను ఆల్రెడీ చెప్పానండి సినిమా యాక్చువల్లీ ఇది కంపల్సరీ అడుగుతారు. ప్లస్ ఆ క్వశ్చన్తో మనము ఓటర్ని అవమానించినట్లు అవుతుందండి. నాకు తెలిసి 40 ఏళ్ళ కింద ఒక యాక్టర్ని చూసి సినిమాని చూసి దేవుడు అనుకున్నారో ఓటేశారో అది ఒక టైం అండి. ఇప్పుడు మా ఊరికి పోయి నువ్వు కావాలంటే 50 రూపాయలు ఇచ్చి సినిమా చూస్తావు నాయన 2 గంటలు చూస్తాము అని చెప్తారు, కానీ దాని తర్వాత ఎవరు లెక్క వాళ్ళది క్యాలిక్యులేటర్ వేసి లెక్క చెప్తారు ఎవరికి ఓటేస్తే ఎంత వస్తుంది, లేదంటే ఎవరు చేస్తే ఏమొస్తుంది ఏం చెప్తారు.
సో అంటే ఇప్పుడున్న మీడియా ఎక్స్ప్లోజన్తో, మీడియా ఎక్స్పోజర్ జనాలకున్న నాలెడ్జ్కి ఒక సినిమా అనేది సినిమాగానే చూస్తారు. దాని గురించి ఏ ఒక్క ఓటు కూడా రాదు, వస్తే నేను ఆనందపడతా కానీ రాదు అని నా గట్టి నమ్మకం అండి. ఫిలిం ఇది పొలిటికల్ ఫిలిం కాదండి, ఇది వైఎస్ఆర్ గారి బయోపికే, కాకపోతే దీంట్లో పాలిటిక్స్ ఏమీ లేవు. హ్యాపీలీ యూ కెన్ గో విత్ యువర్ ఫ్యామిలీ, వెదర్ యూ లైక్ వైఎస్ఆర్, యూ డోంట్ లైక్ వైఎస్ఆర్, యూ విల్ లైక్ ద క్యారెక్టర్, యూ విల్ లైక్ ద ఫిలిం, మీకు సినిమా నచ్చుతుంది. మీరు దీంట్లో పాలిటిక్స్ ఉంటాయనో ఏం ఆలోచించక్కర్లేదు. ఇది ఒక పొలిటికల్ ఫిలిం కానీ దీంట్లో పాలిటిక్స్ అయితే లేవండి. ఇది ఒక హ్యూమన్ డ్రామా, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ లైక్ ద ఫిలిం, మీరు బయటకు వచ్చి మీ అందరు, మీరు ఎవరికైతే మీ ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళతో కలిసి ఇంకొకసారి కూడా చూడొచ్చు. సో ఫిబ్రవరి 8th రిలీజ్ అవుతుందండి ఈ సినిమా, ఇన్ తెలుగు, తమిళ్ అండ్ మలయాళం. ప్లీజ్ గో వాచ్ ఇట్ అండి. ఇది రాసేటప్పుడు భయం ఉంటుంది, చేసేటప్పుడు ఒళ్ళ మీద భయం ఉంటుంది అండి. చేసిన తర్వాత ఇప్పుడు భయపడికేటే టూ లేట్ ఫర్ దట్. ఆడియన్స్ లాగే నాకు క్యూరియాసిటీ ఉంది, నేను ఆ ఎగ్జైట్ అయిన స్టోరీ, ఎగ్జైట్ అయిన పాయింట్, అది ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అవుతారా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఐఎమ్ జస్ట్ క్యూరియస్, జస్ట్ యాన్షియస్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ రిసీవ్డ్ వెల్. థ్యాంక్ యూ అండి.